గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎటువంటి నీరసం లేకుండా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం క్యాలరీస్ మీద కాన్షియస్ పెట్టండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఆకోవకు చెందినదే ఈరోజు మనం చూపించబోయే రెసిపీ. కలువ గింజలు స్ప్రౌట్స్ కాంబినేషన్తో ఒక రెసిపీ చేయబోతున్నాను. మరి న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పాలంటే కలువ గింజల్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంతకుముందు ఒక రెసిపీలో నేను పోస్ట్ చేశాను, ఐకార్డ్లో వీడియో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. పెసర గింజల స్ప్రౌట్స్ గురించి ఈరోజు చెప్తాను. దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ వచ్చేసి మినరల్స్ వచ్చేసి ఐరన్, కాల్షియము, మ్యాంగనీసు, పొటాషియము, సెలీనియము, ఫోలేట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 100 grams కి ఓన్లీ 30 calories మాత్రమే ఉంటాయి. ప్రోటీన్ 3.4 grams ఉంటుంది. రిచ్ ఇన్ ఫైబర్ అని చెప్పొచ్చు. ఉపయోగాల గురించి చెప్పాలి అంటే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది, డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది, దీంట్లో ఉండే అధికమైన పొటాషియం అనేది హార్ట్ స్ట్రోక్స్ నుంచి కాపాడుతుంది, ఇంకా హార్ట్ హెల్త్ను కూడా పెంచుతుంది. దీంట్లో ఉండే ఫైబరు ప్రాపర్ డైజెషన్ అయ్యేలా చూస్తుంది, కొలాన్ క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది, అనీమియాని ప్రివెంట్ చేస్తుంది, బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, స్కిన్ ఏజ్ని తగ్గిస్తుంది. ఇది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ని కూడా దరిచేరనివ్వదు. మరి వీటి ఉపయోగాలు చూసేసాం కదా, మరి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వెజిటబుల్ ఫూల్ మకనా స్ప్రౌట్స్ అనేది తినటానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది, వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫూల్ మకనా లేదా లోటస్ సీడ్స్ 1 cup, స్ప్రౌట్స్ 1 cup, చాప్ చేసిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఆనియన్, 1 green chilli, అంగుళం, అల్లం ముక్క, 2 rebbalu గార్లిక్, పెప్పరు, సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 spoon బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా మెల్ట్ అవుతుండగా ఇందులో 1 cup కలువు గింజల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి 30 seconds మాత్రమే ఫ్రై చేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆ పఫీనెస్ పోయి అవి గట్టిగా అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 pinch of salt, 1 pinch of pepperని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కలువ గింజల్ని 1 plate తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 spoon బటర్ యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మిక్స్డ్ తాలింపు గింజలు వాడుతున్నాను, ఎందుకంటే అందులో ఉన్న పచ్చెనపప్పు, మినపప్పు అనేవి నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే మీరు సపరేట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇవి కొంచెం పాయలు అనేవి విడతీసి వేసేసాను. ఆ తర్వాత 1/2 spoon అల్లం ముక్కలు, 1/2 spoon వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 10 seconds ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని, నేనైతే 1/2 carrot వాడుతున్నాను, ఇవి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 చిన్న ముక్క క్యాప్సికం కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నది, 1 పచ్చిమిర్చి ఇవి కూడా సర్కిల్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసి 20-30 seconds పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 spoon సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ సాల్ట్ అయితే అవసరం ఉండదు. మరి 10 seconds పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 10 seconds పాటు ఫ్రై అయితే సరిపోతుంది. క్యాబేజీ ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. మనకి వెజిటేబుల్స్ అనేది హాఫ్ బాయిల్ ఉంటేనే తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1 cup స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ రకమైన స్ప్రౌట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసర స్ప్రౌట్స్ని యాడ్ చేశాను. స్ప్రౌట్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, అది చాలా త్వరగా కుక్ అయిపోతాయి. దాంట్లో రానెస్ పోవటం కోసం మాత్రమే వీటిని మనం కుక్ చేస్తున్నాము. 10-15 seconds ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వీటిలోకి గ్రీన్ పీస్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏమైనా కాలీఫ్లవర్ కానీ అటువంటి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గార్నిషింగ్ కోసం తీసుకున్న ప్లేట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కలువ గింజలు ఉన్నాయి కదా, బట్టర్తో ఫ్రై చేసి పెట్టుకున్న కలువ గింజలు కూడా వీటిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఉండగానే వేసేస్తే అవి సాఫ్ట్గా అయిపోతాయి, అందుకని నేను మొత్తం డిష్ అవుట్ చేసిన తర్వాత కలువ గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కలువ గింజలతో గార్నిష్ చేసుకున్న తర్వాత నేనైతే బ్లూబెర్రీస్ కూడా గార్నిష్కి వాడుకున్నాను. ఎవరైతే ఇది వెయిట్ లాస్ త్వరగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా మంచి ఉపయోగం ఉంటుంది. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.